అంటే దయచేసి నేను కనీసం మాట్లాడేది. తర్వాత మా సైరెడ్ అన్న గారు మాట్లాడతారు. మన అభ్యర్థి చాలా విలువైన సమయం, ఎన్నికల కోడ్లో పది తర్వాత మనం ప్రచారం చేసుకోకూడదు, చేసుకుంటే మనకే ఇబ్బంది కాబట్టి మరి మేము మాట్లాడేది కూడా ఏం లేదు. సరే, అనేక మంది కార్యకర్తలు ఇది చేరడానికి ఈ రాత్రిపూట మన సైరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి మరి మనందరూ కొత్తగా పరిచయం. ఆయన ఎక్కడ సర్పంచ్ అయితే సోదరులు దయచేసి సైరన్ మాట్లాడినప్పుడు ఏం లేదు కానీ నేను మాట్లాడుతూ వినండి. ఒకటి, నేను 2003లో రాజకీయాల్లోకి వచ్చిన తరగతి నుంచి ఈ రోజు వరకు నా మీద అనేక విమర్శలు వచ్చినాయి. సరే, నేను నా నిజాయితీ ఎంత ఉందో తెలియదు కానీ నాకెంత ఆవేశం ఉందో అందరికీ తెలుస్తుంది. అయితే నాకైతే ఒక పేరు వచ్చింది, ఆయన ఈ కండ వేసుకొని ఆ కండ పోతాడని. ఎస్, ఇది వాస్తవం. నేను సైదిరెడ్డి గారిని నమ్మి చేసుకుంటున్నా. మళ్ళీ సైదిరెడ్డి గారు ఏమన్నా చేస్తే నా జీవితంలో ఏ పార్టీలో చేరను. కానీ ఇంకొక మాట వినండి, కానీ నేను రాజకీయ సన్యాసం తీసుకోను. ప్రజాస్వామ్య దేశం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది, మాట్లాడడానికి సమయం లేదు. ఉత్తమ్ కుమారెడ్డి గారిని 1999లో ఆయన అభిమానాన్ని మోసిన, ఆ తర్వాత ఆయన మంత్రి అయినప్పుడు ఆయన్ని మోసిన, కానీ ఆయన ముస్లిం మైనారిటీలకి మోసం చేసి వేషాలు మార్చి మాకేం చేయకుండా పావులాలుగా వాడుకున్నాడు. అయినా సరే ఆయన ఎమ్మటే పడి ఉన్నాం, ఎందుకంటే ప్రత్యర్థి లేడు. ఇంకోటి చెప్తున్నా నేను, సైదిరెడ్డి గారి దగ్గర ఏం మాటలు తీసుకోలే, ఆయనకు సమయం కూడా లేదు, ఆయనకు సమయం కూడా లేదు. కానీ సైదిరెడ్డి గారిని అభిమానించి నేను పార్టీలో ఎందుకు చేస్తున్నానంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే భయపడతారు ఈ నియోజకవర్గంలో, స్థానిక నాయకులకు దమ్ము ధైర్యం లేదు అని ముందు మాట్లాడదు. కానీ ఒక పిసిసి ప్రెసిడెంట్ మీద నేను పోటీ చేస్తా, నేను గెలుస్తా, నేను మీ అందరికి అండగా ఉంటాను. ధైర్యంగా వచ్చినట్టు ముద్దు బిడ్డ కాబట్టి నేను ఆయన అభిమానించి నేను అందుకోసమే ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. సోదరులారా, ఇంకోటి చెప్తున్నా నేను, నేను ఇప్పటివరకు సైరెడ్డి గారి దగ్గర ఏం హామీ తీసుకోలే. ఇతరులు పోతారు ఏం మాట్లాడుకో నాకు తెలియదు. నేను ఒక్క నిమిషాలు ముగిలిస్తానని చెప్తున్నా, నాకు మాట్లాడాలని ఉంది కానీ అభ్యర్థి గారికే టైం లేదు, మనం టైం తీసుకోవడం బాధ్యత భాగం కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నాకు ఈ ప్రపంచంలో నేను పుట్టిన కాడికి నాకు రెండు కళలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రపంచంలో నాకు మా నాయన అంటే ఇష్టం, కానీ ఆయన మీ అందరికి సేవ చేసి ఎన్ని నష్టాలు వచ్చినా ఆస్తులు అమ్ముకొని అంతస్తులు అమ్ముకొని పరిష్కారాలు చేసి నన్ను వెళ్ళిపోవడం జరిగింది. నా కళనే చెదిరిపోయింది, మా నాయనగారు వెళ్ళిపోయిండు. కానీ నాకు ఇంకొక కళ ఉంది, ఈ ప్రపంచంలో నేను ఢిల్లీ నుంచి, ఢిల్లీ దాకా, చెన్నై నుంచి అన్ని పట్టణాలు తిరిగిన ముఖ్య పట్టణాలు భారతదేశంలో ఉన్నాయి. ఎక్కడికి పోయినా నా ఊరు మాకు గుర్తొస్తుంది. ఈ నా ఊరు బాగుపడాలనేది నా కళ. అది నేను అందుకోసమే ఈ ఊరికి ఏదో ఒక సర్పంచనైతే ఈ ఊరిని అభివృద్ధి చేయాలన్న ఒక కళ ఉండే, కానీ అది నా వల్ల సాధ్యం కావట్లేదు. ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, అన్ని పోయినా వచ్చే అది మనకు సాధ్యం కావట్లేదు. కాబట్టి నేను ఒక్కటే ఈరోజు పార్టీ చేరేటప్పుడు మీ అందరి ముందర సైరెడ్డి గారు చెప్పలేదు కానీ అది నా వల్ల సాధ్యం కాని, గెలిచినా ఓడినా ఏదైనా కానీ ఈ ఊరిని బాగు చేసే బాధ్యత అనేది సైరెడ్డి గారికి అప్ప చెప్తా ఉన్నా నేను ఈరోజు. ఈ ఊళ్ళో, ఈ మండలంలో అవినీతి లేకుండా, అవినీతి అధికారులు లేకుండా ప్రజా సంక్షేమ పథకాలు పేదలకు చేరేటట్టు చేస్తున్న ఒక ఆశయం మీద నేను మీ అందరి సమక్షంలో పార్టీలో వ్యక్తం చేస్తుంది. ఆయన వల్లనే ఈ గ్రామం అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఆయన మీ ముందర మాట్లాడతారు, ఆ విషయాన్ని మీకు దయచేసి నేను చేరినందుకు సహకరించాలా. అదేవిధంగా ఏదైతే మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఆయన చెప్పాలంటే చాలా ఉంది. ఇంకెప్పుడైనా సమయం వస్తే నేను చెప్తా, నేరాలు చెప్తా, పాపాల పొట్ట ఇప్పుతా. కానీ తప్పకుండా మనందరికీ న్యాయం చేస్తాడు. మీ ముందర ఆయన మాట్లాడుతుండే కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, రెడ్డి గారి నాయకత్వం గుర్తుకే.
సభ ఆవేశంగా మాట్లాడినా ఆలోచనతో మాట్లాడినా కూడా ఈరోజు మల్లారెడ్డి గూడెం అంటే కమ్యూనిస్టుల కంచుగోడ. ఈరోజు ఫస్ట్ టైం మల్లారెడ్డి గూడెం చరిత్రలో గులాబీమయమైంది. అలా మీ అందరికీ తెలుసు 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనట్లుంది, 4.5 సంవత్సరాల కేసీఆర్ పాలనట్లుంది. ఒక మతం లేదు, ఒక వర్గం లేదు, ఒక కులం లేదు, ఒక జాతి లేదు, భాష లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఆశ. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి చేయాలని